హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసి అక్షయ తృతీయ అయితే వచ్చేస్తుంది కదా. అక్షయ తృతీయ రోజున పూజా విధానం, పాటించవలసిన నియమాలు, అలానే అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలా అన్న విషయాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పదండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. అక్షయ తృతీయ రోజుని కేవలం బంగారం కొనే రోజుగానే భావిస్తాము, కానీ అక్షయ తృతీయకి ఎంతో విశేషం ఉంది. ఈ అక్షయ తృతీయ రోజునే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి వివాహం జరిగిన రోజు, అలానే పరమశివుని వరం పొంది సంపదలకు అధిపతి అయిన స్థానాన్ని కుబేరుడు సంపాదించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజునే. అలానే పవిత్ర గంగానది భూమికి తాకిన రోజు, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు కూడా ఇదే. అలానే ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తోత్రాన్ని చెప్పిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. ఎంతో విశిష్టమైన రోజు కనుక ఈ రోజున మనం ఏ పని చేసినప్పటికీ కూడా అది మనకు అక్షయ ఫలితాన్ని అయితే ఇస్తుంది అండి. జపం, హోమం, ఉపవాసం, పూజ, దానము, ఇలా ఏ ఒక్క పని చేసినా కూడా అది మనకు అక్షయ ఫలితాన్ని అయితే ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అది అక్షయం అవుతుంది అన్న నమ్మకంతో బంగారం కొనడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు అంతే తప్ప ఖచ్చితంగా బంగారం కొనాలి అని ఏమీ లేదు అండి. అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా అది అక్షయం అవుతుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పుణ్యకార్యాలు చేయటం, చిన్న దానాలు చేయటం, ఇలాంటి పనులు చేస్తే అది మనకు అక్షయ కోటి పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుందండి. అందుకని అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా దానం చేస్తే చాలా మంచిది. శక్తి ఉన్నవారు అక్షయ తృతీయ రోజున బంగారం కొనవచ్చు అండి. అంతే తప్ప అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అది అక్షయం అవుతుంది అని, డబ్బులు లేకపోయినా అప్పు చేసి అయితే బంగారం కొనకూడదు అండి. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున మనం ఏది చేస్తామో అది మనకు అక్షయం అవుతుంది. అందుకని స్తోమత ఉంటేనే బంగారం కొనాలి తప్ప అప్పు చేసి అయితే కొనకూడదు. మంచి పనులు, పుణ్యకార్యాలు చేసి అక్షయ ఫలితాన్ని అయితే మనం పొందవచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ స్వరూపంగా భావించే ఉప్పుని కనుక మనం ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కనుక అక్షయ తృతీయ రోజున ఉప్పును కనుక ఇంటికి తెచ్చుకుంటే అది మనకు బంగారంతో సమానం అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనే కంటే కూడా దానం చేస్తే చాలా మంచిదండి. చిన్నదైనా కూడా బంగారాన్ని కనుక మనం దానం చేస్తే అది మనకు అక్షయ పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుంది. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున ఏదైనా కూడా మంచి పనులు, పుణ్యకార్యాలు చేస్తే అన్నీ కూడా మనకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తాయన్నమాట. ఈ రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించాలి. అలానే ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణి కూడా తప్పనిసరిగా ఈ రోజునైతే పూజించాలి. అలానే ఆదిశంకరాచార్యుల వారు కనకదారా స్తోత్రాన్ని చెప్పిన రోజు కూడా ఇదే కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కనకదారా స్తోత్రాన్ని చదివితే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది అండి. ఒకవేళ కనకదారా స్తోత్రం చదవలేము అనుకున్నవారు కనీసం వినడమైనా కూడా మంచిదే అన్నమాట. ఇలా ఏ మంచి పని చేసినప్పటికీ కూడా అది మనకు అక్షయ ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈ విధంగా కనకదార స్తోత్రంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని విష్ణు సహస్రనామం చదివినా వినినా కూడా చాలా మంచిదండి. అక్షయ తృతీయ రోజున ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఇంత విశిష్ట గల ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ చిన్న పని అయినా కూడా చేస్తే అది మనకు అక్షయ ఫలితాన్ని అయితే ఇస్తుందండి. అందుకని ఖచ్చితంగా చిన్నదైనా కూడా పుణ్యకార్యాన్ని అయితే చేసి అక్షయ ఫలితాన్ని అయితే పొందవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా అక్షయ తృతీయ రోజున పూజా విధానం, అలానే పాటించవలసిన నియమాలు అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చింది, బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.